వెల్కమ్ టు వైఏ టీవీ. దేశంలో ఒకే మతం ప్రతిపాదికంగా ఇచ్చే రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఎన్నడూ చెప్పిందని దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా బహిరంగ సభలో ముస్లింలకు రిజర్వేషన్లు తీసివేస్తామని ప్రకటించారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ బీజేపీపై ఛార్జ్షీట్ వేసేంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును జూన్ 24 వెలువరించే నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. కోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, అందుకే బీజేపీ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో భయంకరంగా ఉందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇదే చెప్పాడని, నేడు రాహుల్ గాంధీ దానిని వల్లివేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ భారతదేశంను తాలిబన్లకు అడ్డాగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంటేనే దేశ పురోగతి ఈ విధంగా ఉందని, మరోసారి ప్రధానమంత్రిగా మోడీ గెలిస్తే దేశ ఆర్థిక పరిస్థితి 3వ వస్తే అభివృద్ధి ఊహించలేనివని అన్నారు. ప్రపంచంలో ముస్లిం దేశాలలో దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, రుణమాఫీ విషయంలో డిసెంబర్ 25వ తేదీ ఏమైందని, మళ్లీ కొత్తగా సెప్టెంబర్ 17వ తేదీ సంఘటన ఏమిటని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇంధన ధరలు మండిపోతున్నాయని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, ప్రజలు కమలం పార్టీకి పట్టం కడతారని అన్నారు. నాతో పాటు అందరికీ నమస్కారాలు. అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి, వారి పక్కన రాష్ట్ర కార్యదర్శి పలే కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంని, భారతీయులందరినీ కూడా ఒక అభద్రతా భావంలోకి దోచేస్తుంది. ఎమర్జెన్సీ తరహాలో ప్రజల మీద వీళ్ళ కొత్త మేనిఫెస్టో విడుదల చేసి అందులో ఉన్న అంశాలు చదివితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అభద్రతగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎక్స్రేలు చేస్తాము, ఇళ్ళల్లో దూరపడతాము, బంగారం సొమ్ముల లెక్కలు తీస్తాము, ప్లాట్లు పొలాల లెక్కలు తీస్తాము, సంపాదన బ్యాంక్ అకౌంట్లు తీసి ఇటు ముస్లింలకు వంచుతాము. ఇటువంటి చట్టాలు, ఏదో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఆస్తులు ఎవరైనా చనిపోతే సాధారణంగా పిల్లలకి వెళ్ళే ఆస్తులు 51% గవర్నమెంట్ తీసుకొని దాన్ని ముస్లింలకు వంచేస్తాము. దేశ సంపద మీద, దేశం యొక్క రిసోర్సెస్ మీద మొట్టమొదటి హక్కు ముస్లింలది అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం, ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో భయంకరమైన ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం, ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాము. ముస్లింలకు రుణాలు ఇవ్వాల్సిందేనట బ్యాంకులు, దానికి హామీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తుందట. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట, వాళ్ళకే సహాయం చేస్తారట. ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకు ఇస్తారట. ఇక దానికి ఒక డైరెక్షన్ లేదు. ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు అప్పచెప్తా ఉంటారు వాళ్ళు. బ్యాంకింగ్ సెక్టర్, ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లు
మన్మోహన్ సింగ్ కుల్లా మాట్లాడి ఇంతకుముందు డిసెంబర్ 9, 2006 మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపై అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు దక్కాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచాలి. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు వస్తాయి ఫలాలు. ఇంకా 4 రోజులైతే బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా సమానం పంచాలండి. అంటే ఈ మేనిఫెస్టో ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, దాని మీద ఇలా చార్జ్షీట్ తీసేయండి. చార్జ్షీట్ పనికి మాల చార్జ్షీట్. భారతీయ జనతా పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా గారు ఆన్ రికార్డ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, ఎస్సీ ఎస్టీలను పెంచుతుంది. అది భారతీయ జనతా పార్టీ స్టాండ్. 6 గ్యారంటీలని మాట్లాడవయా అంటే 15 ఆగస్టు, 17 సెప్టెంబరు, 26 జనవరి పనికిమాల డేట్లు ఇవన్నీ ఏదో డేట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. డిసెంబర్ 9 నీ 6 గ్యారంటీల కథ ఏంది? రైతుల్ని మోసం చేస్తేవి, మహిళల్ని మోసం చేస్తేవి, యువతని మోసం చేస్తేవి, సపోర్ట్ చేయవంటే చార్జ్షీట్ అంటున్నావు. ఏం చార్జ్షీట్ చేస్తావు? నీ కాంగ్రెస్ పార్టీ 2014 దాకా ఎంతైతే ఎంఎస్పి పంటల మీద పెట్టిందో గత 10 సంవత్సరాలలో అంత ఎంఎస్పి పెంచింది. నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా? 6 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఒక చెరుకు ఫ్యాక్టరీల మీద కమిటీ వేసిండు, ఆ కమిటీ తిరిగింది. ప్రెస్ మీడియా మిత్రులకు మీతో మాట్లాడలేదా? డిసెంబర్ 2025 కల్లా తెరుస్తాం అని చెప్పింది, పీకింది. నేను నెల రోజుల్లో పది తెరిపిస్తా వాల్యుయేషన్ చేపిమని చెప్తే ఇక్కడికి వచ్చి నరకుడు పోసేట్ లెక్క నరికిండు సెప్టెంబర్ 17. నీ కమిటీ చెప్పింది నిజమా? సెప్టెంబర్ 17 నిజమా? ఏది నిజం? చెరుకు ఫ్యాక్టరీల మీద వాటిలో కొనుగోలు చేస్తలేవు, తరుగు తీస్తూనే ఉన్నావు, తడిసిన ధాన్యం ముచ్చట చెప్తలేవు, పంట నష్టం ఎంత ఇస్తావు చెప్తలేవు, ఫిబ్రవరిలో పడ్డ అకాల వర్షాల గురించి మాట్లాడలేదు, 4,000 పెన్షన్, 2,500 మహిళలకి, 4,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల రుణమాఫీ, 500 బోనసు, 15,000 రైతు బంధు ఎక్కడ పోయినాయా? దానికి కూడా డేట్ ఇస్తాడా? 25 డిసెంబర్ క్రిస్మస్ ఇస్తాడా? ఏందో ఆర్ఎస్ఎస్ అజెండా మీద బీజేపీ నడుస్తుంది. హలో బాస్, బీజేపీ ఈజ్ ఎ నేషనలిస్టిక్ పార్టీ. వీ రన్ ఆన్ అ నేషనలిస్టిక్ అజెండా. యువర్ కాంగ్రెస్ పార్టీ రన్స్ ఆన్ పాకిస్తాన్స్ అజెండా. పాకిస్తాన్స్ అజెండా. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ కాల్చిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళీ రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే. 10 ఏళ్ళ నుంచి ఒకటి అయిందా? టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ మేనిఫెస్టో ఎట్లున్నదంటే, మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టో మీది. 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుకులాడుతుందో జస్ట్ ఇమాజిన్. 5వ స్థానంలో ఉంటేనే హైవేలు 3 ఇంతలు స్పీడ్గా నడుస్తున్నాయి మన దేశంలో. మీ కాంగ్రెస్ 12 కిలోమీటర్లు కడితే రోజుకి 37 కిలోమీటర్లు కడుతుర్రు గత 10 ఏళ్ళ నుంచి. మీరు 65 ఏళ్ళ 100,000 కిలోమీటర్లు కడితే 95,000 కిలోమీటర్లు 10 ఏళ్ళ కట్టింది నరేంద్ర మోడీ. ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. రైల్వే లైన్లు 3 ఇంతల స్పీడ్ల వరకు ఎత్తున్నాయి. కొత్త రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్, చైనా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ల మీద టనళ్ళు హైవేలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసిండ్రు. ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి, ఐఐటీలు పెరిగిపోయినాయి, ఎయిమ్స్లు పెరిగిపోయినాయి, యూనివర్సిటీలు పెరిగిపోయినాయి.
ప్రతి సంవత్సరం 1,44,00,000 ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లో. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు లెక్కలున్నాయి, చూసుకో. వివిధ రంగాలలో ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో, 1,44,00,000 జాబ్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. అరవింద్కు వ్యవసాయం తెలుసా? నువ్వు అరవింద్కు వ్యవసాయం తెలుసా? తర్వాత వ్యవసాయ శాఖలకు వెళ్ళాట పసుపుడు తీస్తారు. 70 ఏళ్ళు అట్లనే టైం వేస్ట్ చేశారు రాంగ్ అడ్రస్లకు పోయి. ఒకసారి బీజేపీ గెలిస్తే చక్కగా కామర్స్ పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసింది పసుపు. ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు. ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణని నెట్టేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. పవర్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీ ఎనీవేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ పొలిటికల్ క్రైసిస్. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో, తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు గీట్లు, తర్వాత బీజేపీ జోలికి రా. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో. ఆ ఛార్జ్ పోయి బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఛార్జ్ ఎక్కించినా ఎక్కలేదా? 2009 నుంచి ఛార్జ్ ఎక్కిస్తూనే ఉన్నారు, ఎక్కలేదు రాహుల్ గాంధీ.